జనరల్గా బుల్లెట్ భాస్కర్ గారు అందరికీ హెల్ప్ చేస్తారు ఎవరికి అడిగినా కూడా ఆయన కాదు అన్నారు అసలు ఎవరిని హర్ట్ చేయరు చాలా మంచి వాళ్ళు అని చాలా మంది చెప్పారు నాకు ఇప్పుడు అతను అవకాశాలు ఇచ్చాడు ఎందుకంటే నేనే ఐ విట్నెస్ ఓకే ఒక పాపని తీసుకొని ఒక అతను వచ్చాడు ఏం చేస్తావు చూపించంటే అమ్మాయి టపా టపా నాలుగు చెప్పింది ఒక స్కిట్ అల్లాడు అమ్మాయిని స్టేజ్ ఎక్కించాడు ఎవరైనా వస్తే ఏదైనా ఉంటే చెప్పమంటాడు బాగుంటే స్టేజ్ ఎక్కిస్తాడు అట్లా ఉంటాయి నేను చేశాను అతనే పెట్టారు బులేట్ భాస్కర్ ఎవరిని డిసపాయింట్ చేయడం కానీ అతను అవకాశం అతను చూసుకున్నాడు ఇప్పుడు ఒక దగ్గర ఒక కూర రుచిగా ఉందనుకోండి అన్నం పెట్టుకుంటాం నాలుగు కూరలతో ఏ కూర రుచిగా ఉంటేనే అదే ఎక్కువ తింటాం నచ్చలేదు ఎంకరేజ్మెంట్ విషయంలో ఎవ్వరు న్యూ టాలెంట్ ఉన్నా తను ఎంకరేజ్ చేస్తాడు నేనైనా అతనైనా నేను ఇప్పుడు టీవీ రామన్ అని అబ్బాయి ఈ టిక్ టాక్లో బాగా ఫేమ్ ఎక్కువ నవ్వుతూ ఉంటాడు ఎక్కువ నవ్వుతూ చేస్తూ ఉంటాడు అతను ఇప్పుడు సుమా గారిది పంచాయతీ ఒక సినిమా రాబోతుంది అబ్బాయి పోస్ట్ ఉంటుంది పోస్ట్ బుల్లెట్ మీద ఉంటాడు సినిమా టైట్లు సుమ గారి జమ్మ పంచాయతీ మీరు పోస్టర్ చూడండి అందులో ఒక బండి మీద ఉంటాడు టీవీ రామను టిక్ టాక్ దగ్గర ఫేమ్ అయ్యాడు ఎలాగో ఒకలాగా భాస్కరే చెప్పాడు అప్పారా గారు చూడండి ఇతన్ని ఇతను కాకినాడ వైజాగ్లో ఉంటాడు ఇతను పిలిపిద్దామంటే ఓకే పిలిపించాం వేషంకి వచ్చాడు కూర్చున్నాడు వేషం లేదు కూర్చాడు కూర్చున్నాడు అనుకున్నాడు స్కిట్లో పెడదాం అనుకోండి తీసుకొచ్చాడు ఎక్కడ అవలా ఇంకా స్కిట్ ఎండింగ్లో నేను ఒక లైన్ చిన్న లైన్ చెప్పా పోలీస్ క్యారెక్టర్ ఏదో చేశాడు వెళ్ళిపోయేటప్పుడు అతను మాట మాటికి నవ్వుతూనే ఉంటాడు ఎండింగ్లో అతను పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ నువ్వు అడుగు అదేదో ఏదో చెప్తాడు నవ్వుతాడు ఎండు అది నచ్చింది భాస్కర్కి నచ్చింది పెట్టాడు అలాగా లెవెన్త్ అవర్లో అతను స్టేజ్ ఎక్కించాం ఆ తర్వాత రెండు మూడు స్కిట్లు చేసావు ఎందువల్ల అతను అతను అంతటా అతను వచ్చి ఉంటే ఈరోజు ఇంకొక స్థాయిలో ఉండేవాడేమో బట్ అతను వైజాగ్ నుంచి రావాలా అందువల్ల ఏమైందో రాలేకపోయాడు అలా చాలా మందిని బుల్లెట్ భాస్కర్ అవకాశం ఇచ్చినది ఆవిడకి కూడా ఒక రెండు మూడు స్కిట్లు మేము చేశాం వాళ్ళ స్కిట్లు చేశారు ఇప్పుడు భాస్కర్ టీంలో ఫైమా ఉంది ఇప్పుడు బా ఫైమా బాగా స్టేజ్ మీద ఆ అతనం ఆవిడ అప్పుడు పాపులర్ అయ్యింది అంత ముందు చాలా సంవత్సరాలు వేరే వాటిలో చేసింది కానీ అంత పాపులర్ అవుతుంది ఆవిడని ఇప్పుడు అంత స్థారణ చేసింది భాస్కర్ గారే ఫైమా అలాగా భాస్కర్ గారు ఎవరో ఒకతరో ఎవరితో ఎంత టాలెంట్ ఉందో అంత పిండుకుంటాడు సూపర్గా వాళ్ళని తయారు చేస్తాడు ఇంకా తర్వాత అవసరం లేదనుకుంటే ఇంకా అంత ఎవరో దశ అలాగ ఉంటే అలాగే ఉంటుంది ఇంకేం చేయలేము కదమ్మా మేమైతే ఇతను ఏ ఇంటర్వ్యూలోనైనా ఏదైనా వదులుతాను కానీ నేను జబర్దస్త్ వదే ఇంటర్వ్యూలో చాలా సార్లు చెప్పారు అలానేది అదే వదులుకోవాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే అక్కడ స్ట్రాంగ్గా లేరు భాస్కర్ గారు నాకు అప్పాలా గారు కావాలి నా టీంలో ఉండాలి అంటే ఏ డైరెక్టర్ కాదు ఎవరు ఏం చేయలేకపోతురు అతనే అవైట్ చేశాడు ఇంకా వాళ్ళకేట్ అవసరం ఇంకెందులో పెడతాము నాకు అక్కర్లే నాకు అక్కర్లే ఇంక అక్కర్లే అక్కర్లేకపోయినా ఏం పర్వాలేదు ఇతనికి ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అమ్మా కామెడీ షోస్ చేస్తారు షూటింగ్స్ చేసుకుంటున్నారు ఇద్దరం సినిమాలు చేస్తున్నాము ఈ మధ్య ఇద్దరం కలిసి ఈవెంట్స్ కూడా చేసుకుంటున్నాము హ్యాపీగా అలాగే వెళ్తుంది మళ్ళీ వెళ్తారా బాబా జబర్దస్త్లోకి వాళ్ళ పిలవరు కూడా ఒకవేళ పిలిస్తే పిలిస్తే వెళ్ళను వద్దా ఎందుకంటే ఒకసారి అయిపోయింది ఒక జర్నీ ఇంకో జర్నీలో స్టార్ట్ అయ్యాం ఎంతకాలం ఉంటాం అంతకాలం ఉంటాం ఎవ్రీ సెగ్మెంట్ ఉంటుంది ఎవ్రీ కొత్త ధనం కోసం పోతూనే ఉంటాం నాకైతే సినిమాలు ఉన్నాయి ఈవెంట్లు రావాలంటే మనం మీడియాలో ఉండాలా అవును కనిపిస్తూ ఉండాలి ఉండాలి కరెక్ట్ అదే కనిపిస్తూ ఉంటేనే అవుతుంది కదా లేకపోతే మనం ఎంత తోపు తురుమైనా సరే నీకు మార్కెట్ లేకపోతే ఏం పనికి ఒక మన టైం వచ్చిన వరకు అంటే నేను దీని ద్వారా తెలుసుకున్నది ఏంటంటే ప్రతి దాని మీద నువ్వు ప్రత్యేకమైనటువంటి అపారమైన నమ్మకం పెట్టుకోవద్దు దాన్ని ఎంతవరకు చూడాలో అంతవరకే చూడ కానీ నీ పని నువ్వు చేసుకొని వెళ్ళిపో ఏది శాశ్వతం కాదమ్మా నెక్స్ట్ మినిట్ మనం అలా మన చెప్పానుగా ఇందాక జబర్దస్త్ అనేది నా ఫస్ట్ షో కాదు అవును ఆల్రెడీ ఆల్రెడీ నేను ఐదు షోలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తిని రెండు వేల ఏడు నుంచి చేస్తున్నా అదొక్కటే మీ అందరికి తెలుసు కానీ నేను తొంభై నుంచి కూడా కామెడీ స్కిట్లు చేస్తున్నాము జబర్దస్త్గా జడ్జెస్ కూడా రెగ్యులర్గా మారిపోతా ఉంటున్నారు ఎందుకు బాబు ఎట్లా ఎప్పుడైనా మేడం గారికి అసెంబ్లీ ఉన్నప్పుడు నియోజకవర్గం పర్యటన ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ దింపుతా వెళ్ళిపోయారు కదా ఎవరు గారు వెళ్ళిపోయారు ఆయన ప్లేస్లో ఇప్పుడు నాగురు బాబు గారు వచ్చారు మనవ్ గారు వచ్చారు కదా ఇప్పుడు ఆమె గారు వచ్చారు మళ్ళీ ఇప్పుడు నిన్న మొన్న ఫ్లేవర్ మారుస్తూనే ఉంటారు ఇప్పుడు మేడం గారు ఉన్నారు రేపో ఎల్లుండో మేడం గారు కేబినెట్ మినిస్టర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఇచ్చినప్పుడు మేడం ఎట్టి పరిస్థితిలో జబర్దస్త్ లో జడ్జిగా కొనసాగడానికి అవకాశాలు ఉండవు ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఏపీఐసి చైర్మన్ గా ఉన్నారు కాబట్టి ఆవిడకి అవకాశం ఉంది ఇప్పుడు కేబినెట్ మినిస్టర్ అయిన తర్వాత కంప్లీట్ గా పేషీలో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది అప్పుడు ఎలా అవుతుంది మీకు రానున్న రెండేళ్లలో మళ్ళీ భవితవ్యం మళ్ళీ ఎలక్షన్ మళ్ళీ ఎలక్షన్లు అంటే మరి ఇప్పుడు పునాది గట్టిగా వేసుకోవాలి కదా ఆవిడకైతే ప్రజాదరణ కలిగిన కలిగినటువంటి మహిళా ఎమ్మెల్యేలో నెంబర్ వన్ నో డౌట్ మరి అది మేడంకి ముగ్గురు ముగ్గురులో మేడంకి వచ్చే అవకాశం సెకండ్ టైం గెలిచారు కాబట్టి ముగ్గురులో ఒకరికి అవకాశం ఉన్నదన్నారు చూడాలి రావాలని కోరుకుంటున్నాను గుడ్ లక్ మేడం గారు